నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తల్లికి వందనంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు మాట మార్చడంపై మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పోరాటం చేశారన్నారు. ఆ పోరాటం వల్లే నేడు చంద్రబాబు దిగివచ్చారన్నారు. తమ నాయకుడిపై ఎమ్మెల్యే కృష్ణంరాజు కేసు పెట్టడం అన్యాయమన్నారు. కొత్త ఇసుక పాలసీ విధానంలో ప్రజల్ని టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పదే పదే జగన్మోహన్రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరిస్తే తాము కూడా హర్షిస్తామన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు సిటీ కోఆర్డినేటర్ ఖలీల్ అహ్మద్, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పినవి చెప్పనవి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా 5 సంవత్సరాల పాటు వాటన్నింటినీ కూడా పేద సామాన్య ప్రజలందరికీ అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి గారిని. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వీటి గురించి దేశమే మన రాష్ట్రాన్ని ప్రశంసించే రీతిలో జగన్మోహన్రెడ్డి గారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, ఒక వినూత్నమైనటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే 2019 నుంచి 24 దాకా ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా 2024లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మొదటి 1-2 రోజులు ఇన్ని కార్యక్రమాలు మనం చేసినప్పటికీ కూడా ప్రజలు ఇలా 11 సీట్లు రావడం మీద కొంత నిరుత్సాహపడినప్పటికీ కూడా అతి త్వరగానే ఆయన మొత్తం పార్టీ క్యాడర్ కానీ మొత్తం మీటింగ్స్ పెట్టడం, ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో కానీ ఎంపీలతో కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలతో కానీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అప్రమత్తం చేసి మనం ప్రతిపక్షంలో ప్రజల పక్షాన సామాన్యుల పక్షాన నిలబడాలా, పోరాడాలా, ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వాళ్ళు ఎక్కడైనా కూడా మోసం చేస్తున్నట్టుగా కానీ వారు ఆ పథకాలని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినట్లు అనిపిస్తే ఇమీడియట్ గా ప్రజల తరఫున మనం పోరాడాలా అని ఆయన పిలుపునివ్వడం, అందులో భాగంగా ఎన్నికల అంటే ఆ కౌంటింగ్ అయిపోయిన 1-2 రోజుల తర్వాత నుంచే ఆయన ఒక ప్లాన్ ఆఫ్ షెడ్యూల్ ప్రకారం అన్నింటినీ కూడా అమలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి 1 నెల రోజుల లోపలనే ఆయన అనేకమైనటువంటి హామీలని తప్పుదారి పట్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి అప్రమత్తంగా తీసుకున్నటువంటి కొన్ని చర్యల వలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొంత జాగ్రత్త పడతా ఉన్నారని చెప్పొచ్చు. ప్రధానంగా కనుక మీరు గమనిస్తే తల్లికి వందనం అనేది ఒక మంచి స్కీమ్. ఆ స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాక్షన్స్ వల్ల ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కి తీసింది. ఇది ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కి ఒక పెద్ద విజయం అనే చెప్పాలి. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి దాన్ని యూటర్న్ తీసుకుని మళ్ళా తల్లికి కేవలం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టించి దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం వల్ల టీడీపీ ఒక అడుగు వెనక్కి వేయడం అన్నది వైఎస్ఆర్సీపీ యొక్క ఒక పెద్ద విజయం. ప్రతిపక్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజయవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి షర్మిలమ్మ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా నా చేత చెప్పించినారని, అంటే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినారు, నా దగ్గర కూడా చెప్పించినారని అక్కడ వాళ్ళు కూడా అబద్ధం చెప్పినారు, చంద్రబాబు కూడా ఈ రోజు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి షర్మిలమ్మ మాట్లాడడం జరిగింది. అయితే షర్మిలమ్మ కావచ్చు, నెక్స్ట్ టీడీపీలో ఉండే వాళ్ళకి కావచ్చు, నేను కొన్ని వివరణలు మీ ద్వారా నేను వారికి కానీ ప్రజలకు కానీ మీ అందరి ముందు కూడా నేను కొన్ని విషయాల్ని ఉంచదలుచుకున్నాను. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది డిగ్రీ ఆ తర్వాత ఉన్నటువంటి అంటే బీటెక్ గానీ వాటన్నింటినీ కూడా కుల మతాలను చూడకుండా ప్రతి బిడ్డ కూడా ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఘనతని చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు. దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య పరంగా ప్రధానంగా ఆయన 3 ఒక రెవల్యూషన్స్ లాంటి పథకాలను తీసుకురావడం జరిగింది.
ఫీజు రియంబర్స్మెంట్ ని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, అంటే అంతకుముందు ఒక 40,000 రూపాయలు బీటెక్ స్టూడెంట్ కి ఇవ్వడం, మిగతా వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు ని నేనే పే చేస్తాను అని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం. తర్వాత రెండోది, ఈ రియంబర్స్మెంట్ అనేది డిగ్రీ ఆ తర్వాత వాటికి మాత్రమే ఉండేది, స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి అది లేదు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని తీసుకుని వచ్చి, అంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డని స్కూల్కి పంపించి ఒక బిడ్డని కూలీకి పంపిస్తామన్నారు అన్న ఆలోచనతో చాలా దగ్గర డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. దాన్ని అరికట్టాలన్న ఆలోచనతో ఇద్దరు పిల్లల్ని మీరు చదివించండి, తల్లికి నేను ఆ బిడ్డని మీరు కూలీకి పంపిస్తే ఎంత వస్తుందో ఆ ఒక 15,000 రూపాయల నేను మీకు సాయంగా అందిస్తానని చెప్పి అమ్మఒడి పథకాన్ని ఆయన అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకుని వచ్చినారు. అది స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల కోసం ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని కూడా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ వసతులతో గవర్నమెంట్ స్కూల్స్ ని తీర్చిదిద్దడంలో ఈ మూడు కార్యక్రమాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ కు సంబంధించి తీసుకురావడం కూడా మనం అందరం కూడా చూసాం. అయితే ఈ అమ్మఒడికి సంబంధించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అందరూ కూడా చూసింటారు. ఇది మీ అందరి దగ్గర కూడా ఉంటుంది, ఇదంతా కూడా వెబ్సైట్ లో కూడా ఉంది. దాంట్లో ఏమని రాశారు, అమ్మఒడికి పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు, పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అయితే షర్మిలమ్మ మొన్న చెప్తా ఉంది ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారని చెప్తుంది. స్పష్టంగా మనకి మేనిఫెస్టోలో ఆయన ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టో ఈ రోజు కూడా మనం చూడొచ్చు. ఇది ఒక నిజం, దీన్ని వాస్తవంగా తీసుకొని వస్తూ ఆయన సుమారుగా 83 లక్షల మంది స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి, 43 లక్షల మంది తల్లులకి వాళ్ళకి సంబంధించినటువంటి తల్లులకి సుమారుగా సంవత్సరానికి 6,400 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం మొదట్లో జూన్ లో ఇచ్చేవారు, జనవరిలో ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత జూన్ లో ఇస్తామన్నారు. క్రమం తప్పకుండా ఆయన అమ్మఒడి పథకాన్ని అమలు చేసినటువంటి ఘనత మనం చూసాం. అమ్మఒడితో పాటు చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా నడిపేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం కామెంట్ చేశారు, ఈ పథకాలన్నీ కూడా నెరవేరిస్తే మన ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది, మరో వెనజులా అవుతుంది అని కామెంట్ చేశారు. సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ ఎన్నికలు ముందుకు వచ్చేటప్పటికి మళ్ళా యూటర్న్ తీసుకొని, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నారు, మీకు 2 బిడ్డలున్నా, 3 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా నేను 15,000, 30,000, 40,000, 60,000 ఇస్తానని చెప్పి ఆయన టీడీపీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో సూపర్ 6 అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఏమని రాశారు, తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో క్లియర్ గా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత 9/7/2024 అంటే ఈ నెల 9వ తారీఖున స్కూల్ ఎడ్యుకేషన్ జీవో ఎంఎస్ నెంబర్ 29 తీసుకుని వచ్చారు. దీంట్లో చాలా స్పష్టంగా ఈ జీవోలో తల్లికి వందనం దాని యొక్క డిస్క్రిప్షన్ అని చెప్పి ఏమని రాశారు, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ది గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 per annum టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి జీవో ఎంఎస్ నెంబర్ 29 ఈ నెల 7వ తారీఖున ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ రోజు సాయంత్రమే మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఇంటిమేషన్స్ ఇచ్చారు, దీని మీద ప్రజల పక్షాన్ని మీరు పోరాడండి, ఇది పెద్ద మోసం. ఆయన చెప్పారు, ఏదైతే నేను ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పినారో దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో ఆయన అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన అప్రమత్తం చేయడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం, మరలా ఆయన ఒక పత్రికా ప్రకటనని 3 రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఇది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమనిచ్చారు, తల్లికి వందనం సంబంధించినటువంటి మేమేదైతే ఇచ్చినామో అది వేరే ఉద్దేశంతో ఇచ్చేసాము, పూర్తి మార్గదర్శకాలని తొందరలోనే మళ్ళా ప్రకటిస్తామని చెప్పి మళ్ళా ఆయన ఒక పత్రికా ప్రకటనని శనివారం రోజున రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా కేవలం నాకు ఒక 11 సీట్లు మాత్రమే ఇచ్చారు,
ప్రజలు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను కామ్ గా ఉన్నామన్న ఆలోచన కాకుండా ఈ రోజుకి కూడా సామాన్యులు పేదలు వాళ్ళ పక్షాన్ని మనం నిలబడాలి. వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి అందాలనో ఆ సహకారం అంతా కూడా అందించే క్రమంలో ప్రజల పక్షాన పోరాడాలా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది. మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతిపక్షాలకు కూడా మీరు గౌరవం ఇవ్వండి. తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో అందరి సహకారాన్ని కూడా, ప్రజల సహకారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రతిపక్షాలకు ఉండాలా అని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో నేను ఇంకొక రెండు విషయాలు కూడా మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఈ కార్యక్రమాలు ఎవరు కూడా ఊహించలా 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు పరిమితమైనప్పుడు ఇంకా ఆయన పరిమితం అయిపోతాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, పార్టీ కూడా ఉండదు అని ఆశించారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికీ కూడా కౌంటర్ ఇస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని కౌంటర్స్ వస్తా ఉన్నాయో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయాల అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం అన్నది చాలా దురదృష్టం. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి చాలా తేడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అధికారం పక్షం ఉంటుంది, ప్రతిపక్షము ఉంటుంది. ఈ రెండు కూడా సమంగా ఉన్నప్పుడే ఎక్కడైనా కూడా సొసైటీ బాగుంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టారని ఆలోచించడం, అంటే మీ అందరికీ తెలుసు రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు, ఆయన కొన్ని కేసెస్ లో అరెస్ట్ కావడం, ఆయన కొద్ది రోజులు కస్టడీలో ఉండడం కూడా జరిగింది. దాని మీద ఆయన నన్ను కొట్టారు లోపల అన్న ఆరోపణతో ఆయన సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. అసలు చాలా 77 రోజుల తర్వాత సాక్షులని పిలిచి విచారించడం కూడా కుదరదు, ఈ కేసులో వాస్తవాలు కూడా లేవని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజే కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఆ కేసుకి సంబంధించి మరలా ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మరలా ఒక కేసును పెట్టించడం, ఆ కేసులో కూడా పోలీస్ అధికారులని డాక్టర్లతో పాటు ముఖ్యమంత్రిని కూడా ఆ కేసులో చేర్చడం, 307 కేసుని సీఎం గారు ఆ రోజు సీఎం గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. పోలీస్ స్టేషన్ లో జరిగే కేసులకు సంబంధించి డైరెక్ట్ గా సీఎం మీదనే ఎఫ్ఐఆర్లు పెట్టి 307 కేసులు బుక్ చేయడం అంటే అది మన రాబోయే రోజుల్లో పోలీసులు ఈ రోజు జరుగుతున్నటువంటి పోలీసులు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు. రేపొద్దున ఎవరైనా కూడా నెల్లూరులో జరిగినటువంటి కేసు ఏదన్నా ఉంటుంది, నెల్లూరులో జరిగినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటుంది పోలీస్ స్టేషన్ లో, దాని మీద కూడా రేపొద్దున సీఎంలు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద కూడా ఒక ముద్దాయిగా పెట్టి ఆయన మీద కూడా ఒక 307 కనుక ఓపెన్ చేసే పరిస్థితి ఏర్పడితే మన సొసైటీ ఏ విధంగా మనం ముందుకెళ్తుంది అని చెప్పి ఒకసారి మీరు ఆలోచించవచ్చు. ఇంతటి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద 307 కేసుని ఒక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఈ విధంగా పెట్టడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కేసుల గురించి ఆలోచించడం భయపడరు, మరింత పట్టుదలగా మరింత శక్తివంతంగా ప్రజల కోసం పోరాడాలి అని ముందుకెళ్లగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం గతంలోనే చూసాం, సోనియా గాంధీ గారి లాంటి మీదనే ఈయన పోరాడిన తీరు కానీ ఆ రోజు పెట్టినటువంటి ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని ధైర్యంగా ప్రజల కోసం ప్రతి దగ్గరకు వచ్చాడు. మరి ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాలని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చివరిగా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు గారు 2004 ఓపీఎస్ విధానం పెన్షన్ స్కీమ్ మీద ఓపీఎస్ విధానం ఉన్నదాన్ని సిపిఎస్ కొత్త పాలసీని తీసుకొచ్చారు పెన్షన్ విధానాన్ని. అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత మేము కూడా ఆ రోజు రిప్రజెంట్ చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కదన్నా చేస్తే ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక నమ్మకం ఉంటుంది అని. అప్పుడు ఆయన వయా మీడియాగా జిపిఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం, దాన్ని అసెంబ్లీలో గాని కౌన్సిల్లో గాని అన్ని కూడా దానికి అది ఆ జీవో అన్నది మనకి జిపిఎస్ కు సంబంధించినటువంటి జీవో రావడం కూడా జరిగింది. అయితే ఈ జిపిఎస్ లో సిపిఎస్ కంటే బెనిఫిట్స్ ఉన్నాయి, ఓపీఎస్ కంటే ఒక పిఆర్సి అప్లై కావడంలో జిపిఎస్ లో లేదు, ఆ వెసులుబాటు లేదు. మరి మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్పాం అన్న ఇది ఇంకొంచెం పిఆర్సీ అప్లై అయ్యేటట్టుగా కూడా ఈ జిపిఎస్ ని మనం కొంచెం
ఎక్స్టెండ్ చేస్తే బాగుంటది అంటే ముందు దీన్ని అప్లై దీన్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత చేద్దాంలే అన్నారు. కానీ ఎంప్లాయీస్ ఎవరు ఇష్టపడాల, జీపీఎస్ వద్దు ఓపీఎస్ఏ కావాలి అని మాట్లాడారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓపీఎస్ ని తీసుకుని వస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే హడావిడిగా మొన్న జూలై 12 అంటే జూన్ 12వ తారీఖున కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసే రోజే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. జూలై 12వ తారీఖున ఈ జీపీఎస్ ని అమలు చేస్తామని చెప్పి తీసుకొని వచ్చారు. జీపీఎస్ ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చినారో దాన్నే తీసుకురావడానికి ఈ రోజు మళ్ళా దీని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎంత దీనంతా కూడా ఏమనాలి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని విమర్శించారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదొక మంచి యాక్ట్, దాన్ని చిలవలు పదవలు చేసి దాన్ని తీసుకొని వచ్చి చూపించారు. అలానే ఇసుక విధానం కూడా ఈ రోజు మీరు ఒకసారి చూడండి, నెల్లూరులోనే తీసుకోండి. నేను ఇందాక కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని వచ్చాను. ఇంతకు ముందు మనం ఇస్తున్నటువంటి ఇసుక సుమారుగా టిప్పర్ 15,000 రూపాయలు అయితే ఈరోజు 16,000 రూపాయలు అవుతా ఉంది. ఇంతకు ముందు 3,500 రూపాయలకు ఒక టాక్టర్ ఫుల్ గా వచ్చేటువంటి ఇసుక ఈ రోజు ముక్కాలు భాగాలతో పంపించి లెక్కలేసి పంపించి 3,500 రూపాయలు తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకొని వచ్చినారు, దాన్ని అమలు చేస్తున్నానని చెప్పి పెద్ద ఎత్తున దానికి ప్రచారం కల్పించి మళ్ళా పాత రోజుల కంటే ఎక్కువ రేట్లు తీసుకుంటా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అదొక జీపీఎస్ విధానం కావచ్చు, ఒక ఇసుక విధానం కావచ్చు, ఒక అమ్మక వందనం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీరు గమనించవచ్చు గత ప్రభుత్వమే తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఈ రోజు మనము అనవసరంగా మోసపోయినామననే అభిప్రాయం అందరికీ కూడా ప్రజల్లో కలుగుతా ఉంది. నేను మీ అందరికీ కూడా చివరిగా ఆయన కూడా చెప్తున్నాను, అందరు కూడా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయేటప్పటికి ఖజానాలో డబ్బులు ఏం లేకుండా చేసిపోయినారు, పాపం ఏం చేస్తారు వీళ్ళైనా అనే అభిప్రాయం కొంతమందికి ఉండొచ్చు. నేను దానికి సంబంధించింది మీకు ఒక పాయింట్ చెప్తాను. 2019 మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి సీఎం గా వచ్చారు. మే 30వ తారీఖున 2019 ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ కథనం ఏంటంటే ఖజానాలో ఉన్నవి 100 కోట్లు మాత్రమే, సుమారుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఉన్నాయి, జీతాలు కూడా రేపు 1వ తారీఖు జీతాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు అని ఈనాడులో వచ్చింది. ఇంకా ప్రజాశక్తిలో కూడా వచ్చింది. నేను ఈనాడు గురించి నేను ప్రస్తావిస్తున్నాను. అది ఈ కథన 100 కోట్లే ఉంది ఖజానాలో, ఎలాంటి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేడు అని చెప్పి మొట్టమొదటి నెలలోనే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోయేటప్పటికి మీకు ఆసరా కానీ చేయూత కానీ దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్ని కూడా రిలీజ్ చేశాడు. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ వీళ్ళు వచ్చేటప్పటికి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు మన ఖజానాలో ఉన్నాయి. అంటే ఖజానాలో ఆ రోజుని కంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా ఈ 8,000 కోట్ల రూపాయలను కూడా రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఇవి అవసరమవుతాయని చెప్పి ఆ డబ్బులను కూడా ఆయన ఉంచిపెట్టడం జరిగింది. అంత ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పరిపాలించారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఆలోచించాలి. మనం ప్రజలకు మంచి చేయాలి, ప్రజల తరపున మనం ఉండాలి అని వాళ్ళు ఆలోచించినప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షం తరఫున మేము కూడా వాటిని ఆహ్వానిస్తాం, సమర్థిస్తాం. అలా కాని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజల పక్షాన తప్పకుండా నిలబడి పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా నేను మాటిస్తాను. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ NBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE D Yes, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.